చంద్రబాబు ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. చంద్రబాబు పార్టీని నిషేధించాలని ఎన్నికల కమిషన్ను కోరతామన్నారు చంద్రబాబు. చంద్రబాబు అతని అనుచరులు మాట్లాడుతున్న భాష సభ్య సమాజం తలదించుకునేలా ఉందని అన్నారు. దేశంలో కానీ రాష్ట్ర రాజకీయాల్లో కానీ ఎన్నడూ ఇలాంటి భాష వినలేదని అన్నారు. పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వాళ్ళ తాలూకు అధికార ప్రతినిధి మాట్లాడిన భాష సభ్య సమాజం ఎవరు కూడా హర్షించే విధంగా లేదు. అలాంటి భాష మాట్లాడిన వ్యక్తిని, అలాంటి భాషను ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీని ఒక ఉన్మాదంతో వారు ఈ రాష్ట్రంలోని వచ్చి శాంతి భద్రతకి అలకలను సృష్టి శాంతి భద్రత సృష్టించాలనే ఆటంకం కలిగిన దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు వారి తాలూకా అనుచరులు చేస్తున్న దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇవాళ నేనైతే డిమాండ్ చేస్తున్నాను, ఈ పార్టీని నిషేధించాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతాం ఇలాంటి పదజాలాన్ని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన ఒక ముఖ్యమంత్రిని, ఒక నాయకుడిని ఏ విధంగా తోలనాడారో, ఏ విధంగా వ్యక్తిగతంగా ఏ విధంగా భాషతో మాట్లాడారో చూస్తే చాలా దుఃఖాస్పదంగా ఉంది. చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను ప్రత్యక్షంగా, నువ్వు 30 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నావని చెప్తున్నావు, ఎన్నో పదవులు పెట్టాలంటున్నావు, ఇదేనా భాష, ఇదేనా సాంప్రదాయం? మళ్ళీ పైపెచ్చు అక్కడ ఏదో జరిగిందని చెప్పిన ఆడింటికి ఇంటికి వెళ్ళి చూసి దాన్ని సమర్థిస్తావా? ఏమనుకుంటున్నా రేపు నిన్ను ఎవడైనా సరే నిన్ను వచ్చి మా అదే భాషను మాట్లాడితే దాన్ని వచ్చి సమర్థించమంటావా? మమ్మల్ని దాన్ని వచ్చి దీన్ని చేయమంటావా? వచ్చే ఏం తింటా అన్నం తింటున్నావు, అసలు అద్భుతున్నావా చంద్రబాబు నాయుడు? ఇది నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటికి వచ్చి ఎప్పుడు కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అలాంటి భాషని ఎవరు కూడా మాట్లాడలే, హర్షించలేదు. మరి పైపెచ్చు మళ్ళీ తిరిగి మా పార్టీ మీద వచ్చి అమాండ్ వేస్తూ 356 సెక్షన్ నుంచి విధించాలి, ఎందుకు చేయకూడదని అడుగుతావా? నీ పార్టీని నిషేధించాలి. ఏది ఏ విధంగా అయితే మావోయిస్టులు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రాల్లో ఈ శాంతి భద్రత అలకలు చేద్దామని నిర్ణయించుకున్నారు, ఏ విధంగా శాంతి భద్రతని అట్లా ఆటం కలగాలని దేశం మొత్తం మీద టెర్రరిస్టులు చేస్తున్నారు, అదే విధంగా నీ తాలూకు పదజాలం ఉంది, అదే విధంగా నీ కార్యక్రమం ఉంది, ఎందుకు ఉండాలి రాష్ట్రంలో ఈ పార్టీని? రాష్ట్ర ప్రధానికైనా కోరుతున్నాను, అడుగుతున్నాను, సమర్థిస్తామా ఈ భాషని? జగన్మోహన్ రెడ్డి గారి మీద వాడిన భాషని, ముఖ్యమంత్రి మీద వాడిని, మన ముఖ్యమంత్రి మీద మాట్లాడిన భాషను మనం సమర్థిస్తామా? ఇలాంటి నీచమైన, ఇలాంటి నికృష్టమైన ఆలోచనతో రాజకీయాలు చేద్దామని చంద్రబాబు నాయుడికి ఎప్పటి నుంచి ఒకటే బుద్ధి, ఎప్పుడు క్రిమినల్ ఆలోచనే. ఏ రోజు కూడా ఆయన రాజకీయ జీవితంలో మరి స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మరి ప్రజాదరణ పొందడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే, ఏదో ఒక పెట్టుకొని రాష్ట్రాన్ని చేద్దామని స్వర్గీయ ఎన్టీ రామారావు బతుకున్న దగ్గర నుంచి చూస్తున్నాం, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక కార్యక్రమం చేస్తూ, అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదో విధంగా అలకొలా సృష్టిస్తూ, అలాగే ఇప్పుడు కూడా ఏ విధంగా చేస్తున్నాడో చూస్తున్నాం, చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నాం. దీనికి వచ్చి ఒత్తాస పొందుతున్నాడు పవన్ కళ్యాణ్. ఏం పవన్ కళ్యాణ్, నువ్వు దీన్ని సమర్థిస్తావా? నీకు తెలియదా? నువ్వు వచ్చి కేంద్రాన్ని వచ్చి చేయమంటున్నావు, ఎందుకు నీ తాలూకు పార్టీ, ఎందుకు నీ సహచరుడి, ఎందుకు నువ్వు సమర్థించిన చంద్రబాబు నాయుడు, నీ వ్యక్తులు మాట్లాడిన భాషని నేను దీన్ని ఖండిస్తున్నాం. ఈ భాష ప్రజాస్వామ్యంలో సాంప్రదాయం కాదు, రాజకీయాల్లో సాంప్రదాయం కాదు అని చెప్పి ఎందుకు చెప్పట్లేదు? నువ్వు చెప్పట్లేదు ఏంటి, ఏంటి నీకున్నది అంటే నీ ఉద్దేశం? నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి ఓ పథకం ప్రకారం ఈ రాష్ట్రంలో వచ్చి శాంతి భద్రతకి భగ్నం కలిగిస్తూ దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న విషయం కాదా ఇది? ఇదేమి ఇలాంటి ఉచ్చమైన నీచమైన రాజకీయాలకి పాల్పడతారని ఎప్పుడు మేము అనుకోలే ఇలాంటి స్థితిలో. ఇంకా ఇంకోసారి ఇంకో బాధ అనిపిస్తుంది, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకు సోము వీరరాజు గారు ఆయన మాటలు చూసాం, ఖండిస్తున్నా. ఓకే, రాజకీయ పార్టీలు వచ్చింది తాలూకా ఖండంగా మేము అభ్యంతరం కాదు, కానీ దానికి ముందు ఈ భాషను కూడా ఖండిస్తున్న బాధ్యత మరి మీకు లేదా? ఓ జాతీయ పార్టీగా మీకు లేదా? జాతీయ పార్టీలు ఇలాంటి భాషనే వాడతారా, ఇలాంటి భాషలనే ఉచ్చరిస్తారా? దయచేసి చెప్పండి, ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తున్నాం, ఇటువంటి భాషను కానీ ఇలాంటి బేసి జాలాన్ని పెడితే ఈ పార్టీ ఏదో ఎదిరిపోద్ది అనుకుంటే, మా ముఖ్యమంత్రి గారు వచ్చి బెదిరిపోతారు అనుకుంటే పొరపాటు. దానికి 10 ఇంతలు ఇంకా
ప్రజలతో చేతకారం పొంది ప్రజలతో చేయించుకొని అసలు రాష్ట్రంలో నీ పార్టీ లేదు మనుగడకే లేదని మీ మీ తాలూకా మనుగడ రాబోయే కాలం ఉంటుంది. ఇవాళ చెప్తున్నాం ఏంటిది అందుకే బేషరతుగా చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పు, తర్వాత ఎందుకు ఎక్కడికైనా సరే ఏ ఏ గ్రామాల్లో అయినా సరే మీ తెలుగుదేశం నాయకులు కానీ లేదు తెలుగుదేశం కార్యకర్తలు కానీ ఏ గ్రామాల్లో కొన్ని తిరిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ప్రజలు క్షమించరు. చూస్తున్నా ఇవాళ వచ్చి బంద్ అంటిస్తున్నాను. ఎవడు నీకోసం బంద్ చేస్తాడు? ఏ ఏ ప్రజలు నీకోసం బంద్ చేస్తారు? దానికి సంబంధించిన ఏ నాయకు సంబంధిస్తాడు చెప్పండి. ఇవాళ అటువంటి భాషని ఏమి ఏం మాట్లాడావు నువ్వు? ఆ భాషని అదే భాషని మీద ఉపయోగిస్తే కాబట్టి ఇలాంటి ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ఈ తగదు సాంప్రదాయాలు ఉన్నాయి. మనకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనకు మన సాంప్రదాయ ప్రకారం రాజకీయాలు చేయాలి. అంతేగాని ఒక తొల్లాడుకొని అసహ్యమైన అసభ్యకరమైన భాషను ఉపయోగించుకొని దాని నుంచి రాజకీయాలకు పొందాం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు క్షమించాలని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తూ ఈ పార్టీని నిషేధించమని నేను డిమాండ్ చేస్తాను.